US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Should LP 6302946180. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వేదికగా అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే కాసేపట్లో మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి మురుగన్ హాజరయ్యారు, అలాగే రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా హాజరైన పరిస్థితులు అయితే చూస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలందరూ కూడా సుమారుగా 2000 పైబడి కార్యకర్తలు కానీ నాయకులు కానీ హాజరవుతారంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ సర్కార్ ఏర్పడిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు నాయకులు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడిన తర్వాత అయితే ఈ సమావేశం మొట్టమొదటిది. ఈ సమావేశానికి ఒక ప్రాధాన్యత అయితే వచ్చింది. అయితే ఈ సమావేశంలో తీసుకునే తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది అడిగి తెలుసుకుంటే అయితే కనుక వారు చెప్పింది ఏంటంటే, మొదటగా ఉండేదైతే కేంద్రంలో మళ్ళీ తిరిగి మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాద తీర్మానం ఒకటి ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చెప్పాలి ఏంటి అనేది కూడా ఒక తీర్మానం పెట్టబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే పోలవరానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద అయితే సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా చూసుకుంటే అనేక అంశాలు, అదేవిధంగా రోడ్స్ కానివచ్చు, బిల్డింగ్స్ కానివచ్చు, హైవేస్కి సంబంధించిన ప్రతిపాదనలు ఎన్ని ఉన్నాయి, ఏంటి కేంద్రం నుంచి ఎటువంటి సహకారాలు అవసరం. అదేవిధంగా చూసుకుంటే నిధుల కేటాయింపులో కూడా ఏపీకి ప్రత్యేకంగా ఎన్డీఏ సర్కార్ కూడా ఉంది కాబట్టి ఎలాంటి అవసరాలు రావాలి, ఎలాంటి నిధులు రావాలి అనేది అయితే చూసుకునే పరిస్థితులు అయితే ఇక్కడ డిస్కస్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా చాలా అంశాలపై అయితే చర్చించనున్నట్టుగా అయితే బీజేపీ నాయకులు అగ్రనాయకులు పురంధేశ్వరి కూడా మనతో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కెమెరామెన్ విజయ్తో శంకర్, ఆర్టీవీ. నాయకులందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. కనుక ఈ రెండు ప్రభుత్వాలు, పైన కేంద్రం కింద రాష్ట్రం, సమన్వయంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద చర్చించడానికి, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క బలోపేతానికి, అంటే మనం అందరం కూడా మన వంతు కృషి చేయాలి అనేటువంటి అంశం, ఇవన్నీ కూడా చర్చించడానికి ఇవాళ ఈ కార్యవర్గ సమావేశం పిలవడం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏలో తెలుగుదేశం జనసేన పార్ట్నర్స్, ఇక్కడ కూడా మేము పార్ట్నర్గా ఈ ప్రభుత్వంలో ఉన్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి అన్ని విధాలుగా ప్రభుత్వం చేదోడుగా ఉంటూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర భారతీయ జనతా పార్టీ తీసుకుని ముందుకు పెడుతుంది. ప్రధానంగా ఈవేళ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అభినందించే తీర్మానం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని అభినందించేటువంటి తీర్మానం ఉంటుంది. అలాగే అభివృద్ధిలో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడానికి అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.